అలాగే పెయిడ్ ఆర్టిస్ట్ గురించి. నీకు ఆంధ్రప్రదేశ్ అనే చేలో ఆంబోతుల్లాగా అడ్డంగా బలిసి తిని బలిసిన కొన్ని ఆంబోతులు నువ్విచ్చే సమాచారానికి స్పందించటం, వాళ్ళు మీడియాలో ఒక పథకం ప్రకారం ప్రచారం చేయటం, చంద్రబాబు నాయుడు మీద ప్రత్యక్షంగా ఏదో దాడి జరగబోతుందని ఒక అపోహను కల్పించటం, దాని వెనకాల బడి కొన్ని మీడియాలన్నీ దాని వెనకాలే వస్తుంటే ప్రజల యొక్క దృష్టిని మరల్చాలని మీ ప్రయత్నాలను ప్రజలు పసిగట్టారని మీకు సవీరంగా చెబుతున్నాం. ఇక మీ ఆటలు సాగవు. ఎందుకు ఈరోజు మీరు ఒక వ్యూహాత్మకంగా ఈ ప్రచారాన్ని వెలుగులో తెచ్చారంటే మాకు స్మరణకొస్తుంది, ఈరోజు జాతీయ మీడియాలో, మిత్రులారా, ప్రజలారా, జాతీయ మీడియాలో 43% శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కాబోయే రాష్ట్ర ముఖ్యమంత్రి అని జాతీయ మీడియాలో న్యూస్ రాబోతుంది. కాబట్టి దానికి ముందుగానే మీరు ఒక కౌంటర్ రాజకీయ వ్యూహాన్ని రచించి చంద్రబాబు నాయుడిని మహాత్ములాగా చూపించాలని ప్రయత్నం చేశారు. ఆపరేషన్ గరుడ, అసలు ఆపరేషన్ అంటే ఏంటండి? దేశంలో నాకు తెలిసి ఆపరేషన్ విజయ్ జరిగింది, ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగింది, ఆపరేషన్ సోన్సో జరిగినాయి. అవన్నీ ఎందుకు జరిగినాయి అంటే దేశంలో ఉగ్రవాదుల మీద, తీవ్రవాదుల మీద సైనిక చర్య జరిగితే దానికి ఆపరేషన్ బ్లూ స్టార్ అని, ఆపరేషన్ విజయ్ అని పేర్లు పెట్టుకుంటాం మనం చూసాం. అసలు ఈ గరుడ ఏంది, పెరుగు వడ ఏంది, గడిబిడ ఏంది, ఈ పులిచిపోయిన ఈ సోదంత ఎవరికి కావాలి మీ ఆపరేషన్ గడిబిడ? ఎవరికి పట్టింది ఈ ఆపరేషన్ గడిబిడ? నేను అడుగుతున్నాను ఈ రోజున మీ పెయిడ్ ఆర్టిస్ట్ ని, ఏమయ్యా నీకు మహాత్ముడులా కనపడ్డా? భారతదేశంలో ఐటీ సామ్రాజ్యాన్ని నిర్మించిన వాడు చంద్రబాబు నాయుడా? తెలంగాణలో వెళ్ళి చెప్పు. ఇప్పుడు నువ్వు హైదరాబాద్ లో నివాసం ఉంటున్నావని నాకు తెలిసింది. నువ్వు హైదరాబాద్ లో ఒక్క బజార్కి వెళ్ళి చంద్రబాబు నాయుడు వల్లనే భారతదేశం ఐటీ డెవలప్ అయిందని ఒక్క మాట చెప్పి నువ్వు బజార్ మారి ఇంకో బజార్లోకి రా, చూద్దాం. మహాత్ములాగా చంద్రబాబు నాయుడిని కనపడతారు, సంతోషం, ఉంచుకో. జనాలను ఎందుకు ఆ విధంగా మార్చాలని చూస్తున్నావు? ఎస్, నిన్ను అడుగుతున్నా ఈ రోజున కుట్ర అంటే ఎలా ఉంటుందంటే రాజధాని పేరు చెప్పి 33,000 ఎకరాల రైతులు భూములు తీసుకొని, భూములు తీసుకోక ముందే ఇన్సైడ్ ట్రేడింగ్ చేసి సింగపూర్ కంపెనీకి ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి చాలా స్వల్ప ధనంతో రైతులు భూములు తీసుకొని దానికి 100 రెట్లు డబ్బులతో సింగపూర్ కంపెనీలకు అమ్ముకుంటే ఎట్టుంటుందో మిస్టర్ పెయిడ్ ఆర్టిస్ట్, అట్లుంటది కుట్రంటే. నిన్నగాక మొన్న పోలవరంలో 112 కోట్లు ట్రాన్స్ఫాయ్ కంపెనీకి ఎక్కువ చెల్లిస్తే ఆ ఎక్కువ చెల్లించిన ధనాన్ని మీ ఎంపీ దగ్గర నుంచి మీరు పంచుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది కుట్రంటే. హుదూద్ తుఫాన్ వచ్చి విశాఖపట్నం అల్లకొల్లాలైతే రికార్డులు మాయమైనాయని చెప్పి ఒక దొంగ నాటకం ఆడి సుమారుగా 100,000 ఎకరాల భూములు రికార్డులను తారుమారు చేస్తే అలా ఉంటది కుట్ర అంటే మిస్టర్ పెయిడ్ ఆర్టిస్ట్. నీ అభిమాన నాయకుని అడుగు. నువ్వు అంటావు నాకే పార్టీతో సంబంధం లేదంటావు, నాకెవరూ సంబంధం లేదంటావు. చిట్ట చివరికి నీ ముసుగు తీసుకొని నువ్వు నీ మహానాయకుడి యొక్క పేరును బయట పెట్టినందుకు ఈ రోజుకైనా మేము సంతోషిస్తున్నాం. మీ నాయకుడు చంద్రబాబు నాయుడు అని ఒప్పుకున్నందుకు, నీ ద్వారా ఆడించిన దొంగ నాటకాలన్నీ నీ ఆహా టీవీ, నీ మోహా టీవీ, లేదా నీ ఆ టీవీ, లేకపోతే నీ ఏటీవీ, లేకపోతే నీ టీవీ ఎన్నో ఏదో మాకు తెలియవు ఆ పేర్లు, వీళ్ళందరూ కలిసి నిన్ను ఒక పథకం ప్రకారం వాడుకుంటున్నారు. నువ్వు బై రన్నర్ వి మిస్టర్ ఆర్టిస్ట్. బై రన్నర్ ఎప్పుడు ఆడతారు తెలుసండి? క్రికెట్ లో మెయిన్ ప్లేయర్కి ఇంజూర్ అయ్యి అతను రిటైర్డ్ హార్ట్ అయ్యి మళ్ళీ ఆడటానికి వస్తే పరిగెత్తలేకపోతే అతని వైపు నుంచి పరిగెత్తడానికి ఒక బై రన్నర్ను పెడతారు.
వాడికి అసలు ఆటతో సంబంధం ఉండదు, ఇతను కొట్టే రన్నులకి ఇతనికి సంబంధం ఉండదు, ఈ అనవసరం పరిగెత్తుతూ ఉంటాడు. ఆట అయిపోయిన తర్వాత ఇతను మామూలుగా బ్యాట్ తీసుకుని బయటికి పెవిలియన్కి వెళ్ళటమే. మీ ఆర్టిస్ట్కి, నీ మహానాయకుడికి ఆల్రెడీ బంతులు తగిలి తగిలి దెబ్బలయ్యి ఆట ఆడలేక నిన్ను బైరన్నర్గా తెచ్చుకున్నారు వీళ్ళంతా, నువ్వేదో పెద్ద పుడింగివని. కాబట్టి ఈ గడిబిడి వ్యవహారంలో, ఈ ఆపరేషన్ గడిబిడి వ్యవహారంలో మాకు స్పష్టత కావాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూటిగా అడుగుతుంది, చంద్రబాబు నాయుడిని అడుగుతుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న, రాజ్యాంగబద్ధంగా పదవిని ఎలగబెడుతున్న ముఖ్యమంత్రిని అడుగుతుంది, ఆ ఆర్టిస్ట్ని అరెస్ట్ చేయండి, ముందు అతను ఇంట్రాగేషన్ చేయండి, అతని ఫోన్ కాల్ లిస్టుని బయటకు తీయండి, అతను ఎందుకు ప్రతి నెల అమెరికా వెళుతున్నాడో, అక్కడ ఏ టీవీకి సంబంధించిన స్లాట్స్ ఇతనికి అప్పనంగా దొరుకుతున్నాయో ఆ టీవీ అధినేత ఎవరో బయటకు తీయాలి ఈ రోజున అని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాం, బీజేపీ అధినేతను అడుగుతున్నాం, ఎందుకు ఈ పెయిడ్ ఆర్టిస్ట్ మీద మీరు చర్యలు తీసుకోవట్లేదు? ఎవరు మీ కేంద్ర ప్రభుత్వంలో నుంచి ఈ పెయిడ్ ఆర్టిస్ట్ కి సమాచారం ఇస్తున్నారు? ఇక్కడ ఆపరేషన్ గడిబిడ జరుగుతుందని, ఈ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి పైన దాడి జరగబోతుందని, అలాగనే మరి ముఖ్యంగా అతను మొదటిసారి చెప్పిన ఆపరేషన్ గరుడలో మా నాయకుడి మీద గుంటూరులో ఒకసారి రెక్కి జరిగిందని చెప్పారు. మిత్రులారా, ఇది చాలా సీరియస్ గా మేము తీసుకుంటున్నాం. మా నాయకుడి మీద రెక్కి జరిగిందని చెప్పాడు ఈ ఆర్టిస్ట్, అతను వెంటనే అరెస్ట్ చేయాలి. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద గుంటూరులో ఎక్కడ రెక్కి జరిగిందో అతనికి తెలుసు, అతను అరెస్ట్ చేసి ఇంట్రాగేషన్ చేయండి, వివరాలన్నీ సేకరించండి. ఇంకొక చోట కూడా దాడి జరగబోతుంది అన్నాడు, ఆ దాడి వివరాలు కూడా మాకు తెలియాలి అని సందర్భంగా సవినయంగా మీ మధ్యలో చెబుతూ, అది శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద రెక్కి జరిగింది అన్నాడు గుంటూరులో ప్రతిపక్ష నాయకుడి మీద, ఇంకో చోట రెక్కి జరగబోతుంది అంటున్నాడు. ఈ వివరాలన్నీ ఆ పెయిడ్ ఆర్టిస్ట్ దగ్గర ఉన్నాయి. ఈ గొగ్గోలు పట్టడం, మీడియాలో ప్రచారం చేయడం మానుకొని ఆ పెయిడ్ ఆర్టిస్ట్ ని తక్షణమే అరెస్ట్ చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విచారం చేసి ఈ ఆపరేషన్ గడిబెడేందో, పెరుగు వడాయేందో, పులిసిన పిండేందో మాకు తెలియాలని, ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి తెలియాలని సవినయంగా చెబుతూ, మిస్టర్ పెయిడ్ ఆర్టిస్ట్ నీకు చివరిసారిగా చెబుతున్నాం, నువ్వు గనక ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అవహేళనగా గాని నోరు జారి గాని మాట్లాడావా, నీ స్వగ్రామంకి వస్తుంది, నీ స్వగ్రామంకి వచ్చేస్తాం. నువ్వు హైదరాబాద్ లో చేసుకున్న రెండో వ్యవహారం గురించి వస్తాం, నువ్వు అమెరికాలో జరుపుతున్న మూడో వ్యవహారం గురించి వస్తాం, నీ దగ్గరకు వస్తాం, జాగ్రత్త అని చెప్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం.